ఇది శ్రీకృష్ణుడు కౌరవులకి తన విశ్వరూపాన్ని చూపించిన ప్రదేశం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు అడుగుల శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతమైన ఆలయం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర ఏంటి మన ఛానల్ పేరు మారిందని చూస్తున్నారా అవునండి ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే మన ఛానల్ వచ్చేసి బ్లాగింగ్ విత్ చివా నుండి ఆలయ యాత్రగా అయితే మార్చబడింది దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి చాలా మంది పెద్దవారికి కానీ అలాగే చదువురాని వారికి కానీ మన ఛానల్ యొక్క పేరు పలకడం అయితే కష్టంగా ఉందని అలాగే యూట్యూబ్ లో మన ఛానల్ని సెర్చ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వడం వల్ల మన ఛానల్ కి బదులుగా ఇంకో ఛానల్ అయితే వచ్చేస్తుంది అందుకారణం చేత మన ఛానల్ అయితే వ్లాగింగ్ విత్ చివాటు ఆలయ యాత్రగా చేంజ్ చేయబడింది ఈ పేరు ఎలా ఉందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి అలాగే ఈ రోజు వీడియో విషయానికి వస్తే ఈరోజు మనం కాంచీపురంలో ఉన్న పాండవ దూతర్ అనే ఒక ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము మీరు ఆల్రెడీ ప్రోమోలోనే చూసుంటారు ఈ యొక్క ఆలయం వచ్చేసి నూట ఎనిమిది దివ్య దేశాలలో కూడా ఒకటి ఇప్పుడు మనం ఆ ఆలయం వద్దకు వెళ్ళి ఆ ఆలయం తాలూకా పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాం వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయం యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఏడు నుండి ఉదయం పదకొండు వరకు అయితే ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఏడున్నర వరకు అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఓకేనా ఈ ఆలయం తాలూకా స్థల పురాణం మనకి మహాభారతం యొక్క సంఘటనలతో అయితే ముడిపడి ఉంటుంది చరిత్ర విషయానికి వస్తే పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడు కౌరవుల్ని కలిసి పాండవులకి ఐదు ఊర్లన్నా ఇవ్వాలి అని చెప్పి అడగాలనుకుంటారనమాట ఇది అడగడం కోసం స్వామివారు పాండవుల తరపున ఒక పాండవ దూతలాగా కౌరవుల అయితే వెళ్తారు కృష్ణుడు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కౌరవులు ఏం చేస్తారంటే కృష్ణుడిని చంపడానికైతే ప్రయత్నిస్తారనమాట ఇందుకు వీరు చేసే పద్ధతి ఏందంటే కృష్ణుడు కూర్చోబోయే ఒక స్థలం ఉంటుంది కదా ఆ స్థలాన్ని వాళ్ళు తవ్వి అక్కడ వాళ్ళ యొక్క సైనికుల్ని అందటినీ అక్కడ దాచిపెట్టి వాళ్ళ పైన ఒక ఎర్రటి గుడ్డను కప్పి రత్నాలు పొదిగి ఉన్న ఒక కుర్జీని అయితే అక్కడ పెడతారనమాట అప్పుడు కృష్ణుడు ఆ ఒక ప్రదేశానికి వచ్చి కౌరవులతో మాట్లాడడానికి ఆ ఒక కుర్జీలోనే కూర్చోబెడతారు అప్పుడు కౌరవులతో కృష్ణుడు మాట్లాడుతూ ఉండగా అప్పుడు దుర్యోధనుడు వచ్చేసి ఆ ఒక సైనికుల్ని కృష్ణుణ్ణి చంపమని అయితే ఆదేశిస్తారనమాట అప్పుడు ఆ సైనికులందరూ కలిసి కృష్ణుణ్ణి వాళ్ళు తొవ్విన ప్రదేశానికి అయితే లాగేస్తారు అప్పుడు స్వామివారు తన యొక్క విశ్వరూపాన్ని చూపించి అక్కడ ఉన్న సైనికులను అయితే సంహరించేస్తారనమాట అంతేకాకుండా స్వామివారి యొక్క విశ్వరూపాన్ని ఆ ఒక సైనికులే కాకుండా కౌరవులు అందరూ కూడా చూస్తారనమాట అందులో దుర్యోధనుడు కూడా ఉన్నాడు అతి ముఖ్యంగా ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని అయితే చూస్తారనమాట ఆయన చూసిన తర్వాత కృష్ణుడికి ఒక విన్నపాన్ని అయితే ఇస్తారు అది ఏందంటే తనని మల్లాగా ఒక గుడ్డివాడి లాగా అంటే ఆంధ్రుడి లాగా మళ్ళా చెప్తారనమాట ఎందుకు అనంటే ఆ ఒక శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఈ యొక్క ప్రపంచంలోనే ఏ వస్తువును గాని ఏ మనిషిని గాని చూడకూడదు అనుకొని తాను మళ్ళా ఆంధ్రుడిగా మారిపోవాలని చెప్పి కృష్ణుడిని అయితే కోరుతారు ఆయన కోరిన దాని ప్రకారం కృష్ణుడు కూడా ఆయన్ని ఆంధ్రుడిగా అయితే మార్చేస్తారనమాట దాని తర్వాత అర్జునుడు యొక్క మునిమనవడైన జనమేజయుడు శ్రీకృష్ణుడు యొక్క విశ్వరూపాన్ని అయితే చూడాలనుకుంటారు అప్పుడు ఆయన చాలా మంది ఋషుల సలహా మేరకు కాంచీపురంలో ఉన్న ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అయితే తపస్సు చేస్తారనమాట జనమే జవుడి యొక్క తపస్సుకు మెచ్చిన శ్రీకృష్ణుడు ఈ యొక్క ప్రదేశానికి వచ్చి తిరిగి రెండోసారి ఈ ప్రదేశంలోనే జనమే జవుడికి తాను యొక్క విశ్వరూపాన్ని అయితే చూపిస్తారండి ఈ యొక్క ఆలయంలో స్వామివారు ప్రపంచంలో ఏ ఆలయంలో లేని విధంగా దాదాపు ఇరవై ఐదు అడుగుల గల మూల విరాట్ అయితే మనం ఈ యొక్క ఆలయంలో చూడొచ్చండి ఇక్కడ శ్రీకృష్ణుడు అర్ధ పద్మాసనంలో అయితే కూర్చొని ఉంటారన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు స్వామివారు ఒక కాలును ముడుచుకొని ఉంటారు ఇంకో కాలు అయితే మామూలుగా కింద విడిచుంటారు అనమాట ఇదే రూపంలో స్వామివారు ఈ ఆలయం తాలూకా గర్భాలయంలో ఉంటారు మీరు కాంచీపురంకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని అయితే దర్శించండి చాలా చాలా మంచి అనుభూతిగా అయితే కలుగుతుంది సాధారణంగా మనం ఏ ఆలయ గర్భాలయంలో కూడా మనము అంత పెద్ద మూల విరాట్ని అయితే కాకపోతే ఈ యొక్క ఆలయంలో ఉండడం ఈ ఆలయం తాలూకా ప్రత్యేకత అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి అమ్మవారు కూడా ఉన్నారండి ఇక్కడ అమ్మవారిని రుక్మిణీ దేవిగా అయితే పూజిస్తారనమాట ఇక్కడ అమ్మవారికి స్వామివారికి రోజుకి ఆరుసార్లు అయితే పూజలను అయితే నిర్వహిస్తారు అలాగే ఈ ఆలయంలో దీపావళి శ్రీకృష్ణాష్టమి అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందనమాట ఈ యొక్క ఆలయం మనకి ఈ యొక్క కాంచీపురంలోనే ఉన్న మూడు అతి పురాతనమైన విష్ణు ఆలయాలలో ఈ యొక్క ఆలయం కూడా ఒకటనమాట ఈ ఆలయానికి ముందు మనకి యథోత్తకారి పెరుమాల్ అనే ఆలయం కూడా ఉందండి ఆ ఆలయం తాలూకా వీడియో కూడా మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి అలాగే ఉళ్ళగనంద పెరుమాల్ ఆలయం కూడా ఉందనమాట ఆ ఆలయం వీడియో కూడా త్వరలో మన ఛానల్లో అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ ఆలయంలోని స్వామివారిని కీర్తిస్తూ పెరియాల్వార్ వారు అలాగే భూతత్ తిరుమల సాయి ఆల్వార్ నమ్మాల్వార్ మరియు తిరుమంగయ్య ఆల్వార్ వారు వాళ్ళ యొక్క దివ్య ప్రబంధనల్లో అయితే రచించారన్నమాట ఇందుకారణంగానే ఈ యొక్క ఆలయము మహావిష్ణువుని గొప్పగా పూజింపబడే నూట ఎనిమిది దివ్య దేశాలలో కూడా ఈ యొక్క ఆలయం అయితే ఒకటిగా అయితే నిలిచింది ఈ ఆలయం తాలూకా నిర్మాణ చరిత్ర విషయానికి వస్తే ఈ యొక్క ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దపు చివరిలో రాజులు ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారండి మీరు చూడవచ్చు ఈ యొక్క ఆలయాన్ని పల్లవులు నిర్మించే సమయంలో ఈ ఆలయం మొత్తాన్ని అయితే శాండ్స్టోన్తోనైతే నిర్మించారనమాట వాళ్ళు ఈ ఆలయం తాలూకా గోపురాలని మండపాలని గర్భాలయాలని ఈ ఆలయం పూర్తి భాగాలని అయితే రాజులే నిర్మించారనమాట మీరు చూడవచ్చు ఈ యొక్క ఆలయం ఎంట్రన్స్లోనే మనకి మూడు అంతస్తులు గల రాజగోపురం అయితే కనిపిస్తుంది ఈ యొక్క రాజగోపురం పైన శిల్పాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట రాజగోపురం దాటి మనం రాగానే మనకి ఈ ఆలయం తాలూకా ముఖ మండపము అర్ధ మండపము అలాగే గర్భాలయం అయితే వస్తుందనమాట ఈ యొక్క ఆలయం తాలూకా విమానం ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తోంది వచ్చేసి ఈ ఆలయం తాలూకా విమానమే ఈ యొక్క విమానాన్ని భద్ర విమానం అని అయితే పిలుస్తారండి ఈ యొక్క విమానం పైన శిల్పాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఇందులో మనకి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను కూడా మనకి అక్కడైతే ఉన్నారనమాట అలాగే ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పాను కదా స్వామివారి యొక్క విగ్రహం ఇరవై ఐదు అడుగులని మీకు ఒక అంచనాకి చెప్తున్నాను ఈ యొక్క విమానం ఉంది కదా ఈ విమానానికన్నా ఒక రెండు మూడు అడుగులు చిన్నదన్నమాట స్వామివారి యొక్క విగ్రహం ఇంకా ఊహించుకోండి ఎంత పెద్దదిగా ఉండేదో ఇలా పల్లవ రాజుల తర్వాత ఈ యొక్క ఆలయాన్ని చోళ రాజులైతే పునర్నిర్మించారనమాట ఈ ఆలయ గోడలపైన మనకి మొత్తంగా మూడు శాసనాలు అయితే ఉన్నాయండి అందులో రెండు వచ్చేసి వెయ్యిన్ని డెబ్బై నుండి పదకొండు వందల ఇరవై కాలం నాటి కులోంతంగ చోళ శాసనాలు అలాగే వెయ్యిన్ని పద్దెనిమిది నుండి వెయ్యి యాభై నాలుగు సంవత్సరాల రాజాది రాజ చోళన్ యొక్క శాసనాలు కూడా మనం ఈ ఆలయంలో అయితే చూడొచ్చండి ఈ ఆలయ శాసనాల ప్రకారం చోళ రాజైన కులొంతంగ చోళ ఈ ఆలయం తాలూకా పునర్నిర్మాణ పనులన్నీ ఎక్కువ శాతం ఆయన యొక్క పరిపాలనలోనే జరిగిందని ఆ ఒక శాసనాల్లో అయితే రాసి ఉంది అలాగే కుళోంత చోళ యొక్క పరిపాలనలో ఈ ఆలయానికి భూములను కూడా దానం చేసినట్టు ఈ యొక్క శాసనాల్లో మనం చూడవచ్చు ఈ ఆలయం లోపలే మనకి ఈ ఆలయం తాలూకా కోనేరు కూడా ఉంటుందండి ఈ యొక్క కోనేరు మత్స్య తీర్థం అని అయితే పిలుస్తారనమాట ఈ తీర్థంలో స్నానం చేయడం ద్వారా ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయని ఇక్కడ ఉన్న భక్తుల యొక్క నమ్మకం ఈ యొక్క ఆలయాన్ని పాండవ దూతర్ పెరుమాల్ ఆలయం అనే కాకుండా తిరుపాదగం అని కూడా పిలుస్తారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ యొక్క ఆలయం ఎంత అద్భుతంగా అయితే మెయింటైన్ చేస్తున్నారో చాలా చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే రెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయం అయితే చాలా దీనమైన స్థితిలో అయితే ఉనిందనమాట మీరు చూడొచ్చు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క ఆలయం ఎలా ఉండేదో అండర్ మెయింటెనెన్స్లో ఉండి చాలా భాగం చెత్తతో అయితే నిండిపోయి ఉండేదన్నమాట రీసెంట్గానే ఈ యొక్క ఆలయాన్ని తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ సంస్థ వారు ఈ యొక్క ఆలయాన్ని వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకొని ఈ ఆలయం మొత్తాన్ని పూర్తిగా శుభ్రం చేసి చాలా అద్భుతంగా అయితే రెడీ చేశారనమాట ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఈ ఆలయం ఉందంటే దానికి కారణం ఈ యొక్క దేవాదాయ ధర్మాద అనే సంస్థ వారు చాలా చాలా అద్భుతంగా ఈ యొక్క ఆలయాన్ని అయితే తీర్చిదిద్దారని అయితే చెప్పుకోవచ్చు ఇది ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అలాగే నిర్మాణ చరిత్ర ఇదండి వాళ్ళ వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమైంది అనుకుంటున్నా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్ లో తెలియజేయండి నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను ఓకేనా అలాగే ఈ వీడియోకి ముందు మన ఛానల్లో మధురై సిరీస్ అయితే జరిగింది ఆ ఒక సిరీస్లో మీరు దాదాపు పన్నెండు వీడియోలు అయితే చూడొచ్చండి అందులో తొమ్మిది పురాతనమైన ఆలయాలు అలాగే మధురై ప్యాలెస్ కూడా ఉంది ఆ వీడియో స్థాయికి లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను చెక్ చేయండి అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లో కూడా ఉంది అక్కడ కూడా చూడొచ్చు మీరు ఓకేనా అలాగే ఆ వీడియోస్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి నేను పక్కా తెలుసుకుంటాను మీకు రిప్లై కూడా ఇస్తాను ఓకేనా అలాగే ఈ యొక్క కాంచీపురంలో నేను ఉన్న దీప ప్రకాశ పెరుమాల అనే ఒక ఆలయం ఉంది అది నూట ఎనిమిది దివ్య దేశాల్లో కూడా ఒకటి అనమాట ఆ ఆలయం వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియో తాలూకా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను చెక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో మీ ముందరికి వస్తే అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్